సమన్వయ సమితిని సభ్యుడు అయిన సాధన అదైతే విదేశకు వచ్చిందంటే ఇంకేం సార్ ఎకరానికి 4000 వేయాలంటే 1000 నాకు ఏర్పాటు ఏంది సార్ నా కొడుకుని మా ఊళ్ళో 30 లక్షలు వస్తాయి సార్ మా ఎకరాల ప్రకారం కనీసం 3 లక్షలు వస్తాయి సార్ అందుకే ఫైనాన్స్ లో ఈ బండి తెచ్చుకున్న మరి వసూలు తీసుకుంటే లంగా మీ రోజు సమన్వయ సమితిలో సభ్యులు చేసి ఎవరన్నా రైత అనే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మన నెత్తి మీద పెట్టు ఊర్లోకి ఎవడన్నా వచ్చి ఇవాళ ఎకరానికి 4000 అని కథలు చెప్తుంది కదా వాళ్ళే రాయాలంట ఎవడన్నా మిమ్మల్ని అడిగి కర్ణాటక రాష్ట్రంలో గండుపాలెం ముఠ అని ఉంటది ఆంధ్రప్రదేశ్ లో స్టూవర్తుపురం దొంగలు అని ఉంటది తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అని ఉంటది ఏంటీ గొప్పతనం అంటే దొరికిన దాన్ని దోచుకొని పోవడమే కాదు కనిపించిన వాళ్ళ చంపిపోతారు ఇట్లాంటి సన్నాసుల ముఠ మీరు ఈ సన్నాసుల ముఠ రైతు సమన్వయ సమితి పెడుతున్నారు ఎవరన్నా దాంట్లో రైతులు ఉన్నారే వాళ్ళ ఫోటోలు చూసిరా అంతకుముందు ఆ ఫోటోలు పోలీస్ స్టేషన్ లో ఉంది చేతి దొంగలు చైలు దొంగలు ఇళ్ళ సామాన్య పోయేటోళ్ళు ఇంతెంకల పట్టణాలేస్తే ఎక్కపోయే దొంగనా కొట్టిన అందరినీ ఇవాళ రైతు సమన్వయ సమితిగా సభ్యులను చేసి